जिला गज्वेल मुनिसिपालिटी परिधिलोनी मल्लनसागर मुंपु बाधित ग्रामाल प्रजलु वेमुलगुट्ट ग्रामानिकि संबंधिंचिन युवकुलु अंदरू कलिसि केसीआर चित्रपटानिकि पालाभिषेकं चेशारु। मल्लनसागर प्रारंभोत्सवानिकि वच्चिन मुख्यमंत्री केसीआर मुंपु ग्रामाल उपाधि कोसं 100 कोट्लु केटायिंचडंपै हर्षं व्यक्तं चेशारु। अलागे मल्लनसागर मुंपु ग्रामाल बाधितुलु एवरैना निजमैन वारु उंटे वाळ्ळंदरिकि कूडा प्याकेजीलु प्रकटिंचडं एंतो आनंददायकमनि निरुद्योग युवतकु उपाधि చేకూర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున యువకులు ఆనందం వ్యక్తం చేశారు। మంత్రి హరీష్ రావుకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి, గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు। నిన్నటి జరిగిన మల్లనసాగర్ జాతికి అంకిరం చేసిన మన గౌరవ కేసీఆర్ గారు నిన్నటి జరిగిన రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు। ఎంతో మంది ప్రాజెక్టు కాదని ఎన్నో కుట్రలు చేసినా కూడా అన్నింటిని ఛేదించుకుంటూ అందర్ని ఒప్పించుకుంటూ అందరికి నచ్చే విధంగా పరిహారాలు అందించిన ఘనత కేసీఆర్ గారిది, టిఆర్ఎస్ ప్రభుత్వానిది। ఈ రోజున ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మా గ్రామంలోని యువకులందరము మేం కేసీఆర్ వెంటే ఉన్నాము, ఆయన పూర్తిగా విశ్వసించి మొదట్ నుంచి ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాము, మొదట్ నుంచి ప్రాజెక్టు కోసం కూడా పని చేశాము, మేము అన్ని త్యాగాలు చేశాం, మాకు పూర్తి విశ్వాసం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉన్నది కాబట్టి మేము మొదట్ నుంచి సహకరించినాం। ఇప్పుడు కూడా నిన్న జరిగిన మల్లనసాగర్ ప్రారంభోత్సవంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ అన్న కృషితో, అలాగే ఎంపీ గారి కృషితో, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మేము పలుసార్లు కొన్ని సమస్యలు సీఎం గారు హరీష్ అన్న దృష్టికి తీసుకుపోవడంతో నిన్న ఈ అన్ని సమస్యలు హరీష్ అన్న మన సీఎం గారి దృష్టికి తీసుకుపోవడంతో నిన్న జరిగిన సమావేశంలో ప్రకటించడం జరిగింది। యువకులకు గాని ఉపాధి అవకాశాలు అన్నీ కల్పించి, అదేవిధంగా వృద్ధులకు, మహిళలకు, ఒంటరి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్యాకేజీలు ఇంకెవరికైతే జెన్యున్గా ఇంకెవరికైతే రాలేటివి ఉన్నాయో అన్ని పూర్తి పరిహారాలు కేసీఆర్ గారు ఇవ్వడం కోసము 100 కోట్లు నిన్న ప్రకటించడం జరిగింది। కాబట్టి ఆయన మీదనే మేము పూర్తిగా విశ్వసించి ఆయన దేవుళ్ళగా కొలుస్తున్నాం। కాబట్టి మా గ్రామంలో యువకులు అందరము ఆయనకు మద్దతుగా ఆయన 100 కోట్లు ప్రకటించినందుకు గాను ఈ రోజున పాలాభిషేకం ప్రోగ్రాం పెట్టుకున్నాము। రానున్న రోజుల్లో కూడా మేము పూర్తిగా ప్రభుత్వానికి, ప్రాజెక్టుకు ఇంకా ఏ విధంగా అన్ని సహకరిస్తాము, మమ్మల్ని కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుంటారని భావిస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్।